ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. మానవ జాతి అవతరించిన తరువాత ఏర్పడిన శాస్త్రాలలో మొదటిది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతి అంటే వెలుగు, నక్షత్రం, కన్ను, సూర్యుడు అనే అర్థాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైన కాంతిగోళాలను గుర్తించి ఆ కాంతిని ఆనందించడం సర్వసామాన్యంగా జరిగిందని ఊహించవచ్చును. ఈ గ్రహాలు గురించి కుతూహలం, పరిశీలన, ప్రాణులపై వాటి ప్రభావం, వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, మానవ జీవితంతో వాటికున్న సంబంధం మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆరంభానికి కారణాలు. విజ్ఞానము ఏదైనప్పటికీ హేతురహితమైతే దానిని ఎవరు విశ్వసించరు కదా. సరైన హేతువు లేకపోతే అది శాస్త్రమయ్యే అవకాశము లేదు. వ్యక్తి జీవిత ప్రవర్తనను శాస్త్రం శాసిస్తుంది, కర్మను ప్రోత్సహిస్తుంది, ఎలా ఉండాలో చెబుతుంది. ఈ విధంగా తెలియజేయడంలో జ్యోతిష్య శాస్త్ర ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి జీవితం అతని పూర్వజన్మల కర్మానుసారంగానే ఉంటుంది. భగవంతుడు ప్రతి జీవికి కొన్ని వరాలను అందిస్తాడు. అలానే పాపకర్మలను నివృత్తి చేసుకునే మార్గాలను ఉపదేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనిషి జీవితం మీద నవగ్రహాల ప్రభావం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గురువు, అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శని, రాహు, కేతువులు ఆధిపత్యంలోనే జీవితం సాగుతుందని చెప్పబడుతుంది. ఈ నవగ్రహముల ప్రభావం వలనే ఏ మనిషి అయినా ఉన్నత స్థితిని లేదా నీచ స్థితిని పొందుతాడు. జన్మ లగ్నమందు ఉండే ఈ 9 గ్రహములు 12 రాసులనందు సంచరించే విధానమును బట్టి, స్థానములను బట్టి వ్యక్తి యొక్క జాతకం నిర్దేశింపబడి అతని జీవితం మొత్తం ఆ జాతకం ఆధారంగానే ఉంటుంది. మన విశ్వంలో అప్పుడప్పుడు అరుదైన గ్రహాల కలయిక సంభవిస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తి యొక్క జాతకంపై ప్రభావం చూపిస్తుంది. సుమారు 537 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మన విశ్వంలో జరిగే మహా అద్భుతమైన కలయిక అయిన సష్టగ్రహ కూటమి, అంటే 6 గ్రహాల కలయిక ఒకే రాశిలో సంయోగం చెందుట, అంటే 6 ప్లానెట్స్ కంజంక్షన్ అని అంటారు. ధనస్సు రాశిలో సంవత్సర గ్రహాలైన శని, కేతువు, గురువు ఇవి నక్షత్ర గ్రహాలు. మరియు మాస గ్రహాలైన సూర్యుడు, బుధుడు మరియు జ్యోతిష్య శాస్త్రంలోనే అత్యంత వేగంగా పరిభ్రమించే గ్రహమైన చంద్రుడు 2.5 రోజులకొకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు బింబగ్రహాలు. ఈ 6 గ్రహములు గురువు ఆధిపత్యం వహించే ధనస్సు రాశిలో, అంటే శని, కేతువు, గురువు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు ఒకే రాశిలో సంచరించుట అనేది షష్టగ్రహాల కలయిక, సంయోగం, కూటమి అని కూడా చెప్పవచ్చు. ఇలాంటివి బహు అరుదుగా సంభవిస్తుందనే చెప్పాలి. ఇలా 6 గ్రహాల కలయిక అనేవి ఈ ప్రపంచంలోని మానవాళికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అంటే, గురువు సంపూర్ణ శుభగ్రహం, ఆధ్యాత్మికతను ప్రసాదించే గ్రహము, తన స్వక్షేత్రమైన ధనుస్సు రాశిలో ఉండుట వలన ఖచ్చితంగా మంచే జరుగుతుందని చెప్పాలి.
ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 2019 డిసెంబర్ 25వ తేదీన ఈ మహా అద్భుతం జరుగును. అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడును. ఇందువలన ద్వాదశ రాసుల వారికి ఖచ్చితంగా మంచి అనుకూల ఫలితములు ఏర్పడును. దయచేసి వీడియో చివరి వరకు కొద్ది సమయాన్ని కేటాయించి చూడగలరు. ఎందుకంటే చివరిగా చక్కటి సులభతరమైన పరిహారమును తెలుసుకుని మీరంతా ఆచరిస్తారని విశ్వసిస్తున్నాను. కావున స్కిప్ చేయక చూడగలరని మనవి. ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటారా? ఇప్పుడు మనం ఒక చీకటి గదిలో ఉన్నాం అనుకుందాం. ఒక దీపాన్ని వెలిగిస్తే ఎలా గది నిండా కాంతి పరుచుకొని వెలుగులు నింపుకుంటుందో అలా ఈ షష్టగ్రహ కూటమి నాడు మనం మన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తొలగి మన జీవితంలో నెరవేరని కోరికలు లక్ష్యాలు ఏవైనా ఉంటే ఈరోజు అంటే 2019 డిసెంబర్ 25 నాడు మనం చక్కగా స్విచ్ ఆన్ చేసినట్లయితే మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అంటే మేలి మలుపు అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు మన జీవితం అనే రేస్ కార్ ఇంజన్ కు మనం నైట్రో బూస్టర్స్ ని కనెక్ట్ చేసి యాక్టివేట్ చేస్తే ఎలా అత్యంత వేగంగా పరుగులు తీస్తుందో అలా అన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి వలన ఏ రాశి వారికి ఎలాంటి ఫలితములు ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా 12 రాసులలో మొదటిదైన మేషరాశి వారికి చూసినట్లయితే 9వ స్థానమైన భాగ్యస్థానంలో ఈ కలయిక సంభవించును. అంటే మేషరాశికి ధనస్సు రాశి 9వ స్థానం. కావున మేషరాశి వారికి నవమ భావం మీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, భాగ్యోదయం, బుద్ధి, విదేశీయానం, తీర్థయాత్రలు, 2వ వివాహం గురించిన వ్యవహారాలకు మీకేమైనా ఇప్పటి వరకు కష్ట నష్టాలు సమస్యలు ఎదురవుతుంటే ఆ సమస్యలకు ఇప్పుడు చక్కగా పరిష్కారం లభించును. వృషభ రాశి వారికి ధనస్సు రాశి 8వ స్థానం అంటే అష్టమ భావం. ఇది మీ యొక్క ఆయుష్ నిర్ధారణ, సుఖ దుఃఖాలు, ఆర్థిక పరిస్థితి, మానసిక పరమైన కష్టాలు, అనుకోకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల గురించి మీకు ఇప్పటి వరకు ఉన్న కష్ట నష్టాలకు మీ సమస్యలకు పరిష్కారం సూచించును. మిథున రాశి వారికి ధనస్సు రాశి 7వ స్థానం అంటే సప్తమ భావం. ఇది మీ యొక్క వివాహ సౌఖ్యాన్ని, సంసార సుఖమును, జీవిత భాగస్వామి యొక్క స్వభావాన్ని, వ్యాపారము, భాగస్వాములు, కోర్టు వ్యవహారములు, కీర్తి ప్రతిష్టలు మొదలైన వాటి గురించి ఇప్పటి వరకు మీకేమైనా సమస్యలుంటే అవి పరిష్కారమయ్యేలా చేసును. దీనినే వివాహస్థానమని కూడా అంటారు. మీకు ఇప్పటి వరకు వివాహ ప్రయత్నాలు ఫలించకుంటే ఇకపై అది ప్రయత్నిస్తే తప్పక ఫలించును. కర్కాటక రాశి వారికి ధనస్సు రాశి 6వ స్థానం అంటే షష్టమ భావం. దీని ద్వారా మీ శత్రువుల గురించి రోగాలు, భయం, ఒత్తిడి, కలహాలు, అత్తమామల యొక్క సుఖము, మీ శరీర అంగాల గురించి ఇప్పటి వరకు మీకేమైనా సమస్యలుంటే అందుకు తగ్గ పరిష్కారం మీకు లభించును. సింహరాశి వారికి ధనస్సు రాశి 5వ స్థానం అంటే పంచమ భావం. ఇది మీ సంతాన భాగ్యం గురించి తెలుపును. మీ పిల్లల ద్వారా లభించే సుఖము, విద్యా అభివృద్ధి, ఉన్నత చదువులు, వినయ విధేయతలు, దేశభక్తి, జీర్ణక్రియ, కళలు, రహస్య శాస్త్రాల పట్ల ఇష్టము, ఆకస్మిక ధనలాభము, ప్రేమ వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు,
ఉద్యోగం మొదలైన వాటి గురించి. ఇప్పటి వరకు మీకున్న సమస్యలకు పరిష్కారం లభించును. కన్య రాశి వారికి ధనస్సు రాశి 4వ స్థానం అంటే చతుర్థ భావం, ఇది మీ యొక్క మాతృస్థానాన్ని సూచించును. మీ తల్లిగారి ఆరోగ్యము, ఆమె యొక్క సుఖము, గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, భూమి సంపద, మిత్రులు, మీ శరీర ఛాతి ఉదర సంబంధ రోగాలు, మానసిక పరిస్థితికి సంబంధించి ఇప్పటి వరకు మీకేవైనా సమస్యలుంటే వాటికి పరిష్కారం లభించును. తులారాశి వారికి ధనస్సు రాశి 3వ స్థానం అంటే తృతీయ భావం, ఇది మీ యొక్క పరాక్రమం, బలము, మీ తరపున మీ సహోదరులు, మీ కింద పనిచేసేవారు ధైర్యము, మీ కంఠము, శ్రవణం, భుజాలు, చేతులకు సంబంధించి ఇప్పటి వరకు మీకేమైనా సమస్యలుంటే వాటికి పరిష్కారం లభించును. వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి 2వ స్థానం అంటే ద్వితీయ భావం, దీనినే ధనభావం అని కూడా అంటారు. దీని వలన మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితి, మీ ప్రారంభిక చదువు, సంపద, కళ్ళు, వాక్కు, ఆహార పానీయములు మీరు భుజించుట, వీటికి సంబంధించి ఇప్పటి వరకు మీకేవైనా సమస్యలుంటే వాటికి పరిష్కారం లభించును. ధనస్సు రాశి వారికి మీ రాశి అంటే ప్రథమ భావం, లగ్నం అని కూడా అంటారు. ఇది మీ యొక్క శరీర సౌష్ఠవం, వాత పిత్త కఫ తదితర లక్షణాలు, శారీరక లక్షణాలు, రంగు రూపం, మీ ఆయుష్షు, మీ పూర్వపు స్థితి, సుఖదుఃఖాలు, మీ ఆత్మవిశ్వాసం, అహంకారం, మానసిక భావాలకు సంబంధించి ఇప్పటి వరకు మీకున్న సమస్యలేవైనా ఉంటే వాటికి పరిష్కారం లభించును. మకర రాశి వారికి ధనస్సు రాశి 12వ స్థానం అంటే ద్వాదశ భావం, ఇది మీ యొక్క ఖర్చుల గురించి తెలుపును, దీనినే వ్యయస్థానమంటారు. మీ యొక్క అప్పులు, కష్ట నష్టాలు, విదేశీ ప్రయాణములు, అనైతిక వ్యవహారాలు, శత్రువులు, సంసార సుఖము, కారాగార వాసము, వీటికి సంబంధించి మీకేమైనా సమస్యలుంటే వాటికి పరిష్కారం లభించును. కుంభరాశి వారికి ధనస్సు రాశి 11వ స్థానము, దీనినే లాభస్థానమని కూడా అంటారు. ఈ ఏకాదశ భావంలో మీ మిత్రులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మీకు లభించే పురస్కారాలు, లాభాలు, ఆదాయ వ్యవహారాల గురించి మీకేవైనా సమస్యలుంటే అందుకు సంబంధించిన పరిష్కారం లభించును. మీనరాశి వారికి ధనస్సు రాశి 10వ స్థానం, దశమ భావం, దీనినే కర్మస్థానమని కూడా అంటారు. దీని వలన మీ పదవులు, కీర్తి ప్రతిష్టలు, యజమాని తత్వము, సామాజిక గౌరవము, మీ యొక్క కార్యదక్షత, తండ్రి సుఖము, ఉద్యోగము, పని, చట్టాల ద్వారా లాభాలు, మోకాళ్ళ నొప్పులు, మీ అత్తగారి గురించిన సమస్యలేవైనా ఉంటే అందుకు సంబంధించిన పరిష్కారం మీకు లభించును. కావున 12 రాసుల వారికి ఈ 2019 డిసెంబర్ 25వ తేదీన జరిగే అద్భుతమైన షష్టగ్రహ సంయోగం ఒక మహత్తరమైన అవకాశముగా పరిగణించి మీరు మీ జీవితానికి మేలిమలుపు చేసుకోగలరు. అందుకు చిన్న పరిహారంగా మీరు 2019 డిసెంబర్ 25వ తేదీన మీ దగ్గరలోని దేవాలయమును సందర్శించి నవగ్రహములను నిష్టగా ప్రదక్షిణములు చేసి మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుని భగవంతుని వద్ద మీకున్న సమస్యలన్నీ తొలగి మీ మనస్సులోని కోరిక సిద్ధించాలని సంకల్పం చేసుకుని
భగవంతునికి ప్రార్థనగా నివేదించండి. మీరు క్రైస్తవులు అయితే చక్కగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోగలరు. మీరు ముస్లిం అయితే మసీదుకు వెళ్ళి నమాజు చేసుకోగలరు. హిందువులైతే దేవాలయమునకు వెళ్ళి చక్కగా ప్రార్థించగలరు. ఇలా సంకల్పం చేసుకున్న మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ని మీరు యాక్టివేట్ చేసినట్లు అవుతుంది. కావున మీకు మీ తాత ముత్తాతలు చూడలేని, మీ మనవళ్ళు ముని మనవళ్ళు దర్శించలేని అద్భుతమైన అవకాశం మీకు కలగబోతోంది. కావున ఈ 2019 డిసెంబర్ 25వ తేదీ జరిగే ఈ అద్భుత అవకాశాన్ని జారవిడుచుకోక సద్వినియోగపరుచుకోగలరు. అలా కాని పరిస్థితులలో మీరు చక్కగా మీ గృహంలో ఇష్ట దైవారాధన చేసుకుని మీ పెద్దవారు, మీ తల్లిగారు లేకుంటే తండ్రిగారు, అలాగే గురు సమానుల దగ్గర ఆశీర్వాదములు పొందిన మేలు ఫలితములు కలుగును. కావున ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ విధిగా మీ స్నేహితులు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయమనండి. ఇందువలన నాకు తెలిసిన మంచి 10 మందికి మేలు జరిగినా చాలా సంతోషపడతానని మనవి చేసుకుంటున్నాను. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ శుభం, లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.